అండ్ నా భారతీయుడు 2 సినిమా గురించి మనతో మాట్లాడడానికి చాలా కాలంగా మనం ఆన్ స్క్రీన్ చూడడానికి ఎదురు చూస్తున్నటువంటి మన రకుల్ ప్రీత్ సింగ్ ఇస్ హియర్. హాయ్ రకుల్. తెలుగు ఆడియన్స్ అందరి తరపున వి లవ్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా చాలా చాలా ఇష్టపడుతున్నాను తెలుగు ఆడియన్స్ కి. మిమ్మల్ని తెలుగు, తమిళ్, హిందీ భాష తేడా లేకుండా అన్నిట్లోనూ చూస్తున్నాం మేము. Yes, but తెలుగులో టైం అయిపోయింది. అండ్ యా, అండ్ లైక్ 2 ఇయర్స్, ఐ థింక్ 2 ఇయర్స్ సిన్స్ కొండపొలం గేమ్. Yes. యా, అదే మైండ్ లో ఆల్వేస్ ఉంటుంది తెలుగు ఫిల్మ్ ఏమైనా చేయాలి, మంచిగా వస్తే చేయాలి. బట్ ఇట్స్ జస్ట్ దట్ మేనేజ్ చేయడానికి కష్టం అయిపోద్ది. మీరంటే కూడా మాకు అంతే ఇష్టము. బట్ వి ఆర్ ఫైనల్లీ హ్యాపీ దట్ మేము భారతీయుడు 2 లాంటి సినిమా ద్వారా మిమ్మల్ని మళ్ళీ చూడగలుగుతున్నాము అని చెప్పేసి. Yes. యు నో, శంకర్ గారు, కమల్ హాసన్ గారు లాంటి లెజెండరీ కాంబినేషన్, అండ్ అది కూడా ఇండియన్ సీక్వెల్, ఐ మీన్ భారతీయుడికి సీక్వెల్ గా వస్తున్న సినిమా, ఒక ప్రాజెక్ట్. అసలు ఇలాంటి ప్రాజెక్ట్ లో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అవ్వడమే నాట్ ఈవెన్ చాలా మంది డ్రీమ్ కూడా చేసి ఉండరు. సో అలాంటి దాంట్లో యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ మ్యాగ్నమ్ ఆపస్. హౌ డస్ ఇట్ ఫీల్? ఇట్ ఫీల్స్ గ్రేట్. ఈ ఫిల్మ్ నాకు వచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ సచ్ యు నో జస్ట్ సో ఎక్స్టాటిక్, ఎందుకంటే శంకర్ సార్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాను, పెద్ద ఫ్యాన్. The first Indian also, I was a huge fan of that film. And then Kamal sir, of course, he's like a legend in him, you know. He is films, like in a way. So idi vachetappudu I was like tappakunda cheyali, elagaina cheyali. And it's been a great experience, you know, working with Shankar sir, Siddharth, Kamal sir. Yes. Very, very nice. Chengaluva song telugulo చూసిన తర్వాత అర్థమైంది మీరు సిద్ధార్థ్ తో పేరపై కనిపించబోతున్నారు అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఇంకొక ఫినామినల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి సిద్ధార్థ్. సో అసలు ఏంటి ఇంత ఆన్సెంబుల్ కాస్ట్ లో మీ పార్ట్ ఎలా ఉండబోతోంది? అది మీరు 12 జూలై చూడాలి. ఇప్పుడు అది ఎలా చెప్పాలి? నేనేదో చాలా సీరియస్ గా జూలై చూడండి పార్ట్ ఏముందని. రకిలీ స్మార్ట్ యాజ్ ఆల్వేస్. ఓకే, బట్ భారతీయుడు 1 మూవీ చూసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? వెన్ డిడ్ యు వాచ్ ద ఫస్ట్ పార్ట్? ఐ వాచ్డ్ ఇట్ ఒక్కసారి నేను ఇండియన్ టు సైన్ చేసేటప్పుడు ఐ వాచ్డ్ ఇట్ జస్ట్ కొంచెం. బట్ ఇది డబుల్ మజా ఉంటుంది. అవునా? ఓకే. డిడ్ యు గెట్ టు యు నో వర్క్ విత్ కమల్ హాసన్ గారు, ద కాంబినేషన్ సీన్స్ అండ్ ఆల్? హౌ డస్ ఇట్ ఫీల్? వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ హిమ్? I think, like I said, he is an institute in himself, you know. In 100 years of cinema, 70 years or more than 70 years, Kamal sir has been in films. So the amount of respect I have for him, the amount of dedication he has for his craft, first day of shoot, he treats every day like first day of shoot, you know. And I think there's so much to learn, like just be grounded and keep working. How does it feel while watching him? You know, in that, alive in that character. Oh, it's amazing. And character ki chala kashtapadaru sir, because 5 hours prosthetic unto the morning and then 2 hours and remove chayadaniki. So it's really not easy, it's very tough, you know. Yeah, Shankar sir heroine anante oka speciality untundi kanipinchadamlo, characterization lo, songs lo, most importantly aa speciality gurinchi maaku cheptara. How did you enjoy being Shankar sir's heroine? I think he just portrays you really kuncha strong characters laga. You're not just there, you know, in the film. Mee character ki oka voice untadi, oka reasoning untadi, and I think when you see the film you will see that even my character is a very strong headed girl. She's someone who stands up for what she believes is right, and every character actually in the film. So భారతీయుడు సినిమాలో సేనాపతి యు నో ఫైట్స్ ఫర్ ఎ చేంజ్ అండ్ హి స్టాండ్స్ ఫర్ యు నో సమ్ ట్రూత్. So, meeku, if given a chance, one day, Senapati ga marite, what would you change? First, give me a chance, then I change. I am giving you a chance. I don't want to get into trouble saying before only that I want to change this, I want to change that. First you make, then I'll tell. One thing you want to change. No, I would, there's so many things. So many things. I think, you know, if overnight, I could maybe sponsor free education. You know, because I feel mindset comes from education, and there are so many people still, and with education I don't mean
just literacy, right? Like putting through school so that some marks, grades. It's not about marks and grades. It's about the life experience of studying and good schooling and good teachers that everybody gets. And I feel like they are the future of the country, right? Every child is tomorrow going to be the future of the country. And I feel so much more can be done on the education front. That was amazing talking to you as always, Rakul. We are eagerly waiting to watch you in this film. Thank you. Thank you so much for being with us. Thank you.